ఇంకో 10 నిమిషాల్లో దుర్ముహూర్తం వస్తుంది. ఏంటి వీళ్ళు ఇంకా రారు? వస్తాలే బాబాయ్, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగరంటారు. వస్తారులే కాదు, వచ్చారు చూడు. మొత్తానికి కడప చాలా మారిపోయింది పద్ధతులు గారు. అవునండి, ఒకప్పుడు పెళ్ళిళ్ళకి కళ్యాణ మండపాలు రెంట్కి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు పెళ్లి చూపులు కూడా ఇల్లు అద్దెకిస్తున్నారు. చూపులేనా, పరిచయాలు ఏమైనా ఉన్నాయా? మంగళగిరి, ఇంద్రసేనారెడ్డి, ఆదికేశవరెడ్డి, జన్నకేశ్వరరెడ్డి, శుభం. అబ్బాయిది తెలంగాణ, అమ్మాయిది రాయలసీమ. ఈ పెళ్లి జరిగితే విడిపోయిన రెండు రాష్ట్రాలు మళ్ళీ కలిసినట్లే. మా యువరాజు రెడీగా ఉన్నాడు, మీ యువరాన్ని పిలిపించాడు. అమ్మా కడపరెడ్డి అమ్మా. నాన్న గురించి నీకు తెలియదేముంది? అందరూ కుడి చేత్తో తింటే నాన్న ఎడం చేత్తో తింటాడు. ఎడం చేత్తో తిండవేంటక్క? పెళ్లి చూపుల్లో అబ్బాయికి అమ్మాయికి మధ్య రెండు జానాలు దూరం ఉండాలి. శాస్త్రం అంటే శాస్త్రమే. అమ్మాయి బరువు తగ్గడానికి ఏబిసిడిలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. తాళి కట్టే టైంకు 5 కిలోలు తగ్గుతుంది. ఇప్పుడు మన సాంప్రదాయ ప్రకారం అమ్మాయి ఎడమ చేతిలో అబ్బాయి కుర్చీ వేస్తాడు. చలికాలంలో కరెంట్ పోవడం ఏంటి బాబాయ్? మా అబ్బాయి ఈత కదండి, మంటలో కరెంట్ ఎక్కువ. ఇక్కడ టచ్ అయినా అక్కడ ఫీజు లేకపోయాయి. వాడు ఈత ఏంటండి, ఆంధ్రలో చంద్రన్న వృద్ధాప్య పెన్షన్ పథకానికి రోల్ మోడల్ లాగా ఉన్నాడు. మీ అమ్మాయి ఏమన్నా తక్కువ? తెలంగాణలో కళ్యాణ లక్ష్మి షాటింగ్ వరకు ఎప్పుడో దాటింది. నా నోటి దోలు ఎంత పనిచేసింది? ఏంట్రా లేటు? ఏం చేయమంటారండి? మీ చావు మా చావుకు వచ్చింది. గూగుల్ తెలి చెప్తుంది, డాబా నుంచి దూకితే మీరు చచ్చిపోవచ్చు, మీ అదృష్టం బాగుంటే మీరు బతికుండచ్చు. 50-50. నెక్స్ట్ సార్, లేడీతో కోసుకుని చనిపోవడానికి 1 అవర్ పడుతుంది. కాకపోతే మీ చుట్టూ బ్లడ్ ఉంటుంది, మీకు ఓకేనా? బ్లడ్డా? బ్లడ్ చూస్తే నాకు ఫిట్స్ వస్తాయిరా. నెక్స్ట్ ముందు ఒక పని చేయండి, బాయిలో దూకండి. తల ముందు పడింది అనుకోండి, తల పడి చచ్చిపోతారు. ఒకవేళ కాలు పడ్డాయి అనుకోండి, తాబెల్లా ఈత కొడతారు. ఏంటి, తాబెల్లా ఈత కొట్టాలా? నా వల్ల కాదురా, నాకు నీళ్ళని చూస్తేనే చచ్చేంత భయం. ఇంకొంచెం ఏదైనా కొట్టుకోమనేలా సలాంటి ఇవ్వండి.
ఏరా చచ్చావా? అరే నిన్ను చంపడం మా ఎమ్మటి వాళ్ళు కూడా రాదురా. అరే ఏం చేస్తున్నావు మీరంతా? మీ సాగు నీ ఫేస్బుక్ లో లైవ్ చూపిస్తున్నావు. ఈ ముఖం పాట దచ్చిన రావరా? ఎందుకు ఇదో చూడండిరా. చూడలేదురా ఎందుకురా మీరు వాడి దగ్గర నుండి చంపుతున్నారు? వాడికి పెళ్లి కావాలంటన్నా. తప్పేమందురా? బాబానికి అర్థం కావట్లేదు. వాడికి 40+. అరే బామర్దలు మీకు అర్థమైతలేదు. మనిషి ఆయుష్ 100 ఏళ్ళు, బొంగ్లాజ్ వీరికి 40 ఏళ్ళు అయినాయి, ఇంకా 60 ఏళ్ళు మిగిలినాయి. మీరు పెళ్లి నేను చేస్తా కదా, వీరికి ఏం తక్కువ రా? తెలంగాణ హీరోలో ఉన్నాడు. వీడు అబ్బాయా? అబ్బాయికి తండ్రిలాగా ఉన్నాడు, వీడికి పెళ్ళా? నిర్ణయ పంతులు మామూలుగా ఏం తక్కువ? తెలంగాణ హీరోలో ఉన్నాడు, మాకి పెళ్లి చేయ బిడ్డ, లేకపోతే నీకు పిండా పెడతా. నా ఉద్దేశం అది కాదండి. 40+ లో 2 పెళ్ళు 3 పెళ్ళు అంటే ఓకే, ఫస్ట్ పెళ్ళి అంటే చాలా కష్టం. అమ్మాయిలు ఒప్పుకోరు, ఒకవేళ అమ్మాయిలు ఒప్పుకున్నా శాస్త్రాలు ఒప్పు. అరే పంతులు దిమాగ్ గిట్టా ఖరాబ్ అయిందా? ఆ శాస్త్రాన్ని చింపేసి కొత్త శాస్త్రం రాయి, కావాలంటే నీకు పెన్ను పేపర్ పైసలు ఇస్తాం. నా జీవితంలో ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను, కానీ వీటికి ఒక పెళ్లి కూడా చేయలేను. నా బాధ అర్థం చేసుకున్నా. ఇంకో పంతులు ఆయన పెళ్లి చేయకపోతే నీ పెళ్లి చేస్తాం. పంతులు అక్కడ అన్నా, పంతుల కోసం వాళ్ళ ఇంటి దగ్గర వెతుకున్నావు అన్నా, కానీ వాడు దొరకలేదు. నువ్వు ఇక్కడ రావద్దన్నావు అన్నా. మరి పంతులు దొరకలేడని మనకి ముసుకేసి తీసుకొస్తారా? నా కోసం వెతకడానికి నేనే తప్పు చేశానండి. ఇంకేం కాదు పంతులు, వాళ్ళకి పెళ్లి చేస్తావు కదా, వద్దంటే నేను కూడా కడప సంబంధాన్ని తీసుకెళ్ళాం. ఆ కడప రెడ్డమ్మ మా ఇజ్జత్ ఎంత చేసింది? బస్ స్టాండ్ వెళ్చుండ్రి, రైల్వే స్టేషన్ వెళ్చుండ్రి, ఎయిర్పోర్ట్ వెళ్చినట్టుంది. ఎట్లా కనిపిస్తున్నా బాయ్? బ్రహ్మాను ఆయన పెళ్లి సంబంధం తెచ్చా, ఆ విషయం చెప్పడానికి వచ్చా. అవునా? మరి ఎప్పుడైనా పంతులు, మామూలుగా ఇంకా 29 రోజులే టైం ఉంది. ఈ ఓడి కన్నా 29 రోజులు టైం అని ఉంది, పాప 29 గంటలు కూడా ఆగేలాలేదు. సిగ్గు లేకున్నా తీసుకోండి.
ఏంది కాక ఇది ఎక్కడైనా పెళ్లి చూపులు అంటే స్వీట్లు పెడతారు లేదా హాట్ పెడతారు వీళ్ళేంటి ఇచ్చితంగా కూరగాయలు పెట్టారు అంటే బాబు గారు మా నాన్న మంత్రి సత్యనారాయణ గారి అభిమాని ఓహో సింబాలిగా ఉంటుందని చెప్పి పెట్టారనమాట ఓకే ఓకే సరిపోకపోతే చెప్పండి బాబు ఇంకా వంకాయలు బెండకాయలు కాకరకాయలు ఉన్నాయి ఒక అబ్బాయికి ఇంకో అబ్బాయితో పెళ్లి అంటే కష్టం అండి కానీ తెలుగుగా మేనేజ్ చేసి పెళ్లి చేస్తా మీరు కడప కదా హైదరాబాద్ ఎందుకు వచ్చారు వెంటనే రిటర్న్ అయిపోండి లేదంటే పోలీసులు ఫోన్ చేస్తా అయినా నా పేరు చిన్న శాస్త్రాన్ని మీకు ఎలా తెలుసు మీరు ఎందుకు వచ్చారో నాకు అర్థమైంది దయచేసి ఈ పెళ్లి చూపులను చెడగొట్టకండి ఏమో బాబు మీ ఆడవాళ్ళు నమ్మడానికి లేదు పెళ్లి చూపులు కిటికీలో నిల్చుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నా ఏంటే కొంత లేటు నిమిషం లేట్ అయితే గంటసేపు బాధపడతాను తెలుసు కదా నా పరిస్థితి నీకు ఇమీడియట్ గా పెళ్లి కూతుర్ని పిలిపించు ఒకవేళ లేట్ అయిందంటే వాళ్ళంటే పని మంచిన లేదంటే ముందుంటమ్మాని నీకుంటమ్మా పిలిపించు సినిమా థియేటర్ లో ప్రేక్షకులకి నటులకి మధ్య వెండి తెర అడ్డంగా ఉంటుంది అలాగే పెళ్లి చూపుల్లో అబ్బాయికి అమ్మాయికి మధ్య తెర ఉండాలి ఇది శాస్త్రం మా ఉద్దేశం అది కాదండి మాకి టైం లేదు 29 రోజుల్లో పెళ్లి చేయాలి మా బిడ్డ కూడా టైం లేదు 24 గంటల్లో పెళ్లి చేయాలి శుభం అవు పంతులు కాసేపు అమ్మాయి అబ్బాయిని ఒంటరిగా మాట్లాడుకునిద్దాము సరే మీకు వంట వచ్చా లేదు మా డాడీ చేస్తాడు మీకు మా డాడీ నేర్పలేదు ఈ పెళ్లి క్యాన్సిల్ వంట రాదంట మీరే పెళ్ళిపోతండి వంట రావడానికి నా బిడ్డనిచ్చి దానికి గొంతు పోయలేను నాకు అంత టైం లేదు నేను మూడో పెళ్లి చూపులకి వెళ్ళాలి మీరు ఎడారిలో చేపలు పెట్టాలనుకుంటున్నారు అది కాదు పంతులు నీ చేతులతో ఎన్ని పెండాలు పెట్టుంటూ ఈ ఒక్క పెళ్లి చేయలేవా అయ్యో పిండాలు పెట్టను వేరు పెళ్ళం చేయడం వేరు కావాలంటే చెప్పండి నిమిషంలో మీ వాడి పిండం పెడతా అదేంటి పద్ధతులు పద్ధతుల వల్ల కూడా పిండం పెట్టచ్చా 2 రూపాయలు ఎక్కువ వస్తాయంటే చెప్పండి కడుపులో ఉన్న పిండాన్ని కూడా పిండం పెడతా పంతులు గారు 2 రూపాయలకి ఇంకో 2 రూపాయలు కలిపి మొత్తం 4 రూపాయలు ఇస్తున్నా ఇమీడియట్ గా మా వాడికి పెళ్లి చేయి నమస్కారం పంతులుజీ మాకి నాన్న మీకు తోడుకారమ్మ నాన్నమా పిల్ల ప్రమాణం ఏంటి
పెళ్లి చూపులు అప్పుడు అమ్మాయిని ఉండాల్సింది హాల్లో గానీ ఇలా బెడ్రూమ్ లో కాదు. పెళ్లి చూపులు అనిపింది డైరెక్ట్ ఫస్ట్ నైట్ చేయొచ్చు కదా, పనే పోతుంది. ఏంటమ్మాయి గారు ఇక్కడ ఉన్నారు, మీకోసం వీధిలో ఉన్న ఇల్లు కట్టుకో, త్వరగా హాల్లోకి రండి. మీరు హాల్లోకి వెళ్ళండి పిండి, నేను బాత్రూమ్ కెళ్ళేసి వస్తాను. మీరెవరు? మీరు కడుపు కాదు కదా? కాదండి. అయితే వెళ్ళండి. మీరు హైదరాబాద్ కదా? భాగ్యనగరం. అయితే వెళ్ళండి. ఏంటి అమ్మాయి అమెరికాలో ఉంటుందా? ఆన్లైన్ లో ఖాళీ పెడితే స్కైప్ ద్వారా శుభ్రం చేసుకోవచ్చా? బాగుంది. చెప్పుల్లో అబ్బాయికి అమ్మాయికి మధ్య ఏదైనా చెక్క గానీ పళ్ళ గానీ ఈ పై గానీ ఉంచాలి. ఇది శాస్త్రం అంటే శాస్త్రమే. ఒక రోజు మా ఊళ్ళో చెరుకు మిషన్ దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతుంటే గాలి చుట్టే చెరుకు మిషన్ లో పడింది. అప్పుడు కట్ చేస్తే ఇలా దేన్ని చుట్టున్నా అమ్మాయి మరి స్లోగా ఉందండి. ఎప్పుడో 60 సెకండ్ ఒకసారి సిగరెట్ తాగుతుంది. బీడియో పాటు అబ్బాయికి సిగరెట్ అబ్బాయి చెప్పారండి. ఇదేంటి మనసేషన్ అమ్మా? అంటే అది మా వాడికి చిన్నప్పటి నుంచి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం ఉంది. అది తిని తిని ఇంట్లో వెయిట్ అసలు తీపోయిందండి. అందుకని మా వాడి శరీరం షరుణ్ లెక్క తయారైందండి. నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక తప్పు పని చేయబోతున్నాను, నన్ను క్షమించండి. గొల్లెం పెట్టండి, అక్కర్లేదు. నా పర్మిషన్ లేకుండా నా బెడ్రూమ్ లోకి మా పన్నట్టు కూడా రాదు. కూర్చుందామా పడుకుందామా? నాకు నిలబడైనా వద్దులే పడుకుందా. అదే పడుకొని మాట్లాడుకుంటే పద్ధతిగా ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా స్వర్గం చూసారా? చూసాను. చూసావా అక్క? మంచోడంటివి, ఎంత స్వార్థపరుడా. నా చిన్నప్పుడు మా మమ్మీ మా డాడీని కొడుతుంటే మా డాడీ బాధపడుతుంటే అది చూసి మా మమ్మీ లోపలే సంతోషపడుతుంటే అప్పుడు తన కళ్ళలో స్వర్గాన్ని నేను చాలా దగ్గరగా చూశాను. ఇప్పుడైనా తెలిసిందా ఆయన నిజాయితీ? అక్క నువ్వు గ్రేట్. నువ్వు ఎప్పుడైనా నరకాన్ని చూసావా? చూడలేదే. ఇప్పుడు నేను చూపిస్తాను. హే విలేజర్స్, ఆశ్చర్యంగా ఉంది, నమ్మలేకపోతున్నాను. నేను ఇంటికి వచ్చానా లేక మ్యూజియంకి వచ్చానా అనేది నాకే అర్థం కావడం లేదు. చెప్పండి. ఈ జనరేషన్ లో
మనిషి ఈ డస్ట్ కి ఈ పొల్యూషన్ కి ఈ సౌండ్ కి తట్టుకొని 40 సంవత్సరాలు బతకడమే కష్టం. అట్లాంటిది ఈ ముసలోడు 90 సంవత్సరాలు బతికాడంటే ఎలా నమ్మాలి? అంటే డాక్టర్, నేను ఇప్పుడు ఈ ముసలోడి ఆధార్ కార్డ్ తెచ్చి చూపిస్తే గానీ నమ్మరా? నా ఆధార్ కార్డ్ సాక్ష్యం కళ్ళ ముందు కనిపిస్తుంటే నాకెందుకు మీ ఆధార్ కార్డ్? పుట్టిన వానికి మరణము తప్పదు. ఆ సృష్టికర్త ప్రతి జీవికి కొంత నిర్ణీత కాల వ్యవధిని నిర్ణయించాడు. పక్షికి 6 సంవత్సరాలు, కుక్కకి 12 సంవత్సరాలు, ఎద్దుకి 20 సంవత్సరాలు, అలాగే మనిషికి 100 సంవత్సరాలు. అంటే ముసలాడికి ఇంకా 80 ఇయర్స్ టై ఉండదన్నమాట. మనం ఎంతకాలం బతుకుతామనేది మన చేతుల్లో ఉండదు. మనం చేసే పాప పుణ్యాల ఫలితంగా అది నిర్ణయించబడుతోంది. ఈ జనరేషన్ లో మనం తక్కువ పాపాలు చేస్తే తక్కువ రోజులు బతికి మనకు విముక్తి లభిస్తోంది, ఎక్కువ పాపాలు చేస్తే ఎక్కువ రోజులు బతకాల్సి వస్తోంది. అయితే ఈ ముసలాడు ఎక్కువ పాపాలు చేశాడు కాబట్టి ఇన్నాళ్ళు బతకగలిగాడు. అయితే ఆ పాపం పండే రోజు వచ్చేయండి. ఎంతకాలం బతుకుతాడేంటి? 1 మంత్. కావచ్చు, కానీ పాపం పండిన మనిషి మరణం అనేది చాలా విచిత్రంగా జరుగుతోంది. మొదటి వారంలో కాళ్ళు చేతులు పడిపోతాయి, రెండో వారంలో చెవులు పనిచేయడం ఆగిపోతాయి, మూడో వారంలో నోటి నుండి మాటలు పడిపోతాయి, నాలుగో వారంలో కళ్ళు కనిపించడం ఆగిపోతాయి. అటు నుండటే కోమాలోకి, ఆ తర్వాత శ్మశానానికి వెళ్తాడు. ఈ ముసలాడికి అన్ని కోరికలు తీరి ఉంటే చనిపోగానే ఆత్మ పంచభూతాల్లో కలుస్తోంది. ఇంకా ఏవైనా తీరని కోరికలుంటే చనిపోయాక ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈయన కొడుకును పిలిపించి చివరి కోరిక ఏమిటో కనుక్కోండి. చెప్పు నాన్న, నీ చివరి కోరిక ఏంటి? చూసారా, ముసలోడికి దసరా పండగ అంటే ఇదే కాబోలు. ఈ వయసులో ఈ ముసలోడికి పెళ్లి శోభనం అంటే ఏమనుకుంటుంది? క్షమించాలి, పెళ్లి ఈ పెద్దానికి కాదు, ఈ కొడుక్కి. ఈ ముసలోడి పెళ్లి నా చావుకు వచ్చింది. అంటే ఆ ముసలాడు ఉద్దేశం ఆ పీట నుంచి దూకితే చావడం. అంటే ఆ ముసలాడు ఉద్దేశము ఆ స్టోర్ మీద నుంచి దూకినా చావడం. అంటే ఆ ముసలాడి ఉద్దేశము తన పెళ్లి ముచ్చట తీరే వరకు వాళ్ళ కొడుకు చావడు అని. ఈ వయసులో వీడికి పెళ్లి అంటే పిల్లని ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావు కాక? అరే నీ అయ్యా, పెళ్లి ఆయనకు కాదు నీకు. నాక చూసారా అప్పుడే మన పిల్లప్పలో. ఎవడైనా పెళ్లి కోసం తపస్సు చేస్తాడు, వీడేంట్రా ధ్యానం చేస్తున్నాడు. తపస్సు అనేది ప్రపంచం కోసం, ధ్యానం అనేది కుటుంబం కోసం. ఈ టైంలో నేను ధ్యానం చేయడమే కరెక్ట్. గుర్తుందా, ఈ రోజు నీకు 4వ పెళ్లి చూపులు, ఏంటి ఎక్స్పోజింగ్? త్వరగా రెడీగా. ఈ కాలం అమ్మాయిలు కాస్ట్యూమ్స్ కి పడదు, ఒంట్లో ఉన్న ఎవరికి పడతారు. అందరు అబ్బాయిలు ట్రాన్స్ఫారం అయితే నేను పవర్ స్టేషన్. ఇంద్రసేన రెడ్డి, చెన్నకేశ్వర రెడ్డి, ఆదికేశ్వర రెడ్డి, ఇదే బక్కోనిల్లు. ఇదేంటమ్మా గుడారం పట్టుకుని వాడిల్లు అంటున్నావు? అసలు నన్ను కరెక్ట్ అడ్రస్ కి వచ్చావా లేదా? ఈడ చెప్పేది ఎవరు అనుకున్నావు? మోనికా రెడ్డి, డాక్టర్ ఆఫ్ సమరసింహారెడ్డి. అయితే ఓకే.
వేటాడాలంటే ముందు మీరు ఎలక పిల్లల్ని గెలవాలి. నానా ఎలకలే గుంపులుగా వస్తాయి, పందికొక్కు సింగిల్ గా వస్తుంది. చీమల్ని వేటాడాలంటే చక్కెరను ఆహారంగా తీయాలి. అలాంటిది ఈ ఎలుకల్ని వేటాడాలంటే నాకు నువ్వు ఆగింద్రసేనారెడ్డి గుండి సుదితో పోయేదానికి గడ్డపారెందుకు? ఈ చెన్నకేశవరెడ్డి కొదిలి ఎవరైనా అమ్మాయిని వల్లో వేసుకోవాలంటే డబ్బులు ఎరగా వేస్తారు, లేదా ఏ మంత్రమే వేస్తారు. కానీ బక్కోడు ఈ విజిటింగ్ కార్డు ఎరగా వేశాడు. మా దగ్గర లాంటి విజిటింగ్ కార్డులు ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటి? ఈ కార్డులు చూపించి ఎంత మంది జీవితంతో ఆడుకుంటారా? వీడి కారణంగా నా కూతురు ఊర్లు పట్టుకు తిరుగుతుంది, అందరూ నా పొడుగు తీస్తుంది. కూతుర్ని కంట్రోల్ లో పెట్టుకోలేనివి ఏదైనా గుడ్స్ పడికి చాచిగా. వీళ్ళతో మాటలు అనవసరం ఇంద్రసేనారెడ్డి. 7 మంది ఉన్నారు, 7 సెకండ్లు టైమింగ్. నా బిల్లు మింగేస్తా. అంటే నువ్వు ఉండిపోవాలని డీల్ చేస్తా? ఏంటా మాకు చేత కదా? నువ్వు అమ్మా సెన్సార్ ఒప్పుకోదు, నేను డీల్ చేస్తాగా. నా జీవితంలో ఎన్నో పిండాకులు పెట్టాను, మొట్టమొదటిసారి పెళ్లి కూడా పెట్టబోతున్నా. ఈ కాలంలో 2-in-1 పనులు చేసుకోవాలి, అప్పుడే 4 ఇళ్ళు వెనకేసుకుంటాం. అది సరే, పెళ్లికి కదా కొబ్బరి బాణం తీసుకురావాల్సింది, పెళ్లి చూపులు తీసుకొచ్చారేంటి? అదే, అమ్మాయి ఒక్కసారి ఫిక్స్ అయితే తన మాట తనే వినదు. పాండప్ప మీద అబ్బాయి ఫోటో చూసి ఒకటే ఉరుకులు పరుగులు, కాలు కూడా విరగొట్టుకుంది చూడండి. సరే ఇంకో మనోడి ఫోటోలు పాండప్ప పోలీస్ స్టేషన్ లో తీస్తే ప్రాబ్లం అవుతుంది కదా. అది సరే, కానీ అబ్బాయి లేకుండా పెళ్లి చుట్టూ ఏంటి? అబ్బాయి తండ్రి చాటి బిడ్డండి, తండ్రి నచ్చితే అబ్బాయికి నచ్చినట్లే. ఇదిగో తాత, అమ్మాయిని ఏమన్నా అడగాలనుకుంటే ఇప్పుడే అడుక్కోండి, మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. నేనా తొక్కులో పెళ్లి చూపులకు వచ్చానులే, 10 నిమిషాలు అయిపోతురా. మా సినిమా థియేటర్ దగ్గరకు వచ్చేసే. వంట అండి? నాకా అండి? ఒక నిమిషం చెప్ మహేష్. నేనా ఇంట్లో పాలకు తాలకులకు వచ్చానురా. ఉద్యోగ తర్వాత పార్క్ లో కలుద్దాం, ఉత్తరాఖండ్ పార్క్ వచ్చేసి. ఓకే బాయ్. చేసుకున్న టైం చెల్లా అండి, నాకా అండి, టైమ్ అండి, ఒక నిమిషం. హాయ్ సురేష్. నేనా మమ్మీ వాళ్ళ టెంపుల్ కి వచ్చానురా, వాళ్ళ మమ్మీ బర్త్డే, రేపు మనం కలుద్దాంలే. ఓకే బాయ్. రండి బాబు రండి, జరిగినది చెప్తాను, కూర్చున్నది చెప్తాను, జరగబోయేది చెప్తాను. పోయేదోరా జ్యోతిషాలయం, కొన్ని నిజాలు, కొన్ని అబద్ధాలు చెప్తాను. ముఖ్యమంత్రి జాతకం చూశాను, ప్రధానమంత్రి జాతకం చూశాను, రాష్ట్రపతి జాతకం చూశాను. ఇంత దరిద్రమైన జాతకాన్ని నా జీవితంలో చూడలేదు. ఏమైంది కోయదోర? మీ నాన్న కారణంగా మీ జీవితం సంకనాకింది. ఆయన చేసిన పాపాలు మీకు శాపాలుగా పరిగణించాయిరా? దొరా మా అయ్యా, నేను గుడ్డోడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పాపము చేయలేదు దొరా. చీమకు కూడా హాని చేయని తత్వం అయింది దొరా. కూడా
ఆ మాట చెప్పవలసింది నువ్వు కాదురా నేను దొరా అడు చూడు దొరా పేదవాళ్లకు లేని వాళ్లకు అభాగ్యులకు సాయం చేయడం పాపం ఎలా అవుతుంది దొరా మూర్ఖుడా మీ అయ్య చేసిన పాపం వాళ్ళ నెల తయారు చేసిందో ఒకసారి ఇటు చూడరా అవును దొరా నిజమే దొరా మా అయ్య చేసింది పాపమే దొరా దీనికి పరిహారం ఏంటి దొరా పాపం టాయిలెట్ కింద చనిది ఉందిరా దాన్ని నువ్వు తవ్వి బయటకు తీసి దొరా దాన్ని నువ్వు వారం రోజుల్లో ఖర్చు పెడితే అయ్య చేసిన పాపాలకి పరిహారం లభిస్తుందిరా దొరా నాకు సంపాదించడమే తెలియదు దొరా అలాంటిది ఖర్చు పెట్టమంటే నాకు ఎలా సాధ్యపడుతుంది దొరా నేను ఖర్చు పెట్టకపోతే ఏమవుతుంది దొరా ఈ అయ్య చావుకి మొత్తం ఖరారవుతుందిరా అంటే ఆయన ఉద్దేశం ఆ పిచ్చి మొక్క చుట్టూ తిరిగితే వాడికి పెళ్లి కాదని అరే నీ అయ్యా ఎవడైనా పెళ్లి కావాలంటే ఏ యాప్ చెట్టు చుట్టూ లేదా చింత చెట్టు చుట్టూ తిరుగుతారు నువ్వేంట్రా ఈ పిచ్చి చెట్టు చుట్టూ తిరుగుతున్నావు అబ్బా నీకు తెలియదే కాక త్వరగా పెళ్లి కావాలంటే పిచ్చి మొక్క చుట్టూ తిరగమని పొద్దున్నే ఒక పేరు మోసిన పంతులు గారు టీవీలో చెప్పారు అయ్యో నీకు ఇన్ని కష్టాలు వచ్చినాయన్న అదే ఆ చిన్న శాస్త్రి బతుకుంటే ఈ పాటికి నీ పెళ్లి అయిపోయేదన్న ఏమైంది నా చిన్న శాస్త్రికి అన్నా చిన్న శాస్త్రికి మంత్రం రివర్స్ అయి కోమలోకి వెళ్ళిపోయాడు సచ్చిన బతుకులో డాక్టర్లు చెప్పలేకపోతున్నారు మంత్రాలేంటి కోమా ఏంటి ఏం మాట్లాడుతున్నారా పిండాలు సద్దినాలు పెడితే పైసలు ఎక్కువ వస్తాయా అని రాయలసీమలో గుప్త నిర్తనానికి వెళ్ళాడు అయ్యో ఎంత పని జరిగిందన్నా చిన్న శాస్త్రి ఎంత పెద్ద తప్పు చేశాడన్నా ముందు నా పెళ్లి చేసి తర్వాత ఆయన పెళ్లి చేసుకుంటా అన్నాడు అందులోకే ఇలా అయిపోయాడు అన్నా బాధపడకండి అన్న చిన్న శాస్త్రి గారు మన మధ్య లేకపోయినా ఆయన గుర్తులు మనకి ఇచ్చి వెళ్ళాడు గుర్తులా కండువా జపమాల వీటితో నేనేం చేసుకోను తమ్ముడు ఊరేసుకోమంటావా అయ్యో నీకు అర్థం కావట్లేదన్నా మనం పెళ్లి చెప్పుడికి వెళ్ళినప్పుడు ఈ మన వెంటే ఉంటే మనకి మంచి జరుగుతుంది అయినా మన చిన్న శాస్త్రి గారు స్వర్గంలో ఉన్నా నరకంలో ఉన్నా కోమాలో ఉన్నా సచినా బతికినా ఆయన ఆశీర్వాదం మనకు ఎప్పుడూ ఉంటుంది నిధులు తవ్వడానికి వెళ్ళిన వాడు చస్తే స్వర్గానికి ఎలా వెళ్తాడు నరకానికి వెళ్తాడు మనం కష్టపడి సంపాదించిన డబ్బే మనతో ఉండడం లేదు అలాంటిది ఉచితంగా వచ్చిన డబ్బు ఎలా ఉంటుందని ఆ మూర్ఖుడు వెళ్ళిపోయాడు కరెంటు షాక్ తగిలితే కానీ తెలియదు కోతికి కరెంటు పవర్ ఏంటో టెన్షన్ పడకండి కాక వేడి వేడిగా ఒక పెళ్లి సంబంధం చూసా మీరు ఓకే అంటే వాళ్ళకి నిశ్చితాలు ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.